ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నుండి నిజాంసాగర్ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. మహిళలను హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫర్జానా, నిర్మల, శారద, కవిత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. హింస మహిళా వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈరోజు. దానిలో భాగంగా మన మెప్మా డిడబ్ల్యూఓ మరియు డిఎంహెచ్ఓ స్టాఫ్తో ర్యాలీ మున్సిపల్ నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు ర్యాలీ తీయడం జరిగింది. దాంట్లో అనేక రకాల స్త్రీల పట్ల జరుగుతున్న హింసల గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ తీయడం జరిగింది. స్త్రీల పట్ల అనేక మన దేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ నిమిషాలకి కొంతమంది అంటే కొంత పర్సెంట్ 37% మెంబర్స్కి ఎవ్రీ 3 మినిట్స్కి వాళ్ళు హింసకి గురి అవుతున్నారు. దాన్ని వ్యతిరేకంగా ఈరోజు మహిళా హింస వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్క మహిళ సెల్ఫ్గా తనను తను ఆత్మరక్షణ చేసుకునే జిల్లా అధ్యక్షురాలు ఆశావర్కర్ ఆడదంటే అబల కాదు సబల అని ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. దయచేసి ఈ గవర్నమెంట్ అని ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. ఎందుకంటే ఆడవాళ్ళ మీద ఒత్తిడి చేసి ప్రతి పని ఆడవాళ్ళతో అవుతుందని సిద్ధాంతంతో ఉన్నారు, కానీ ఆడవాళ్ళకు సెక్యూరిటీ లేకుండా అయిపోతుంది. ఇంట్లోకి వెళ్ళిన మహిళ ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం లేకుండా జరుగుతుంది. కాబట్టి ఆడవాళ్లకు ఖచ్చితంగా సెక్యూరిటీ లాగా ఇచ్చినప్పుడే ఈ తెలంగాణకు ఇప్పుడైనా కొంచెము మేము ఆడవాళ్ళం అందరం మళ్ళీ మళ్ళా ఖచ్చితంగా మన తెలంగాణ అన్నది నిరూపించుకోగలుగుతామని అనుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్క పని మీద భారం మీద ఒత్తిడేసి మాకు చాలా హింస పెడుతున్నారు. కాబట్టి దయచేసి ఐకేపీంది, అంగన్వాడీ టీచర్లు రేంది, ఆశా వర్కర్లు రేంది, ప్రతి ఒక్క వాళ్ళు మహిళలే. మహిళలు లేని ఉద్యోగం అంటూ లేదు. ఈ ఇక్కడ మాకు ఎలాంటి